సుమిత్ ఇంకా ప్రభ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. ఇద్దరూ కూడా చాలా చెడ్డవారు. వారి సంతోషం కోసం ఎదుటివారిని ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఏ ప్రభ, ఇక మనం అందరిళ్లలోకి వెళ్ళి దొంగతనాలు చేయడం మొదలు పెట్టాలి. అలా అయితేనే మనం చాలా డబ్బును సంపాదించగలం. అవునండి, మీరు చెప్పింది నిజమే. ఎక్కువ డబ్బు సంపాదించే మార్గం ఇదే మంచి ఆలోచన. ఇక ఆ ఇద్దరు దంపతులు చుట్టుపక్కల ఇళ్లలోకి వెళ్ళి దొంగలించడం ప్రారంభిస్తారు. వారు ఎవరైనా ఇంటికి వెళ్తే అక్కడ ఏదో ఒక సామాన్లను ఖచ్చితంగా దొంగలించేవారు. ఒక్కొక్కసారి ప్రజల ఇళ్లలోకి నేరుగా వెళ్ళి వారి విలువైన వస్తువులను తీసుకుని పారిపోయేవారు. ఇదంతా చేస్తున్నందుకు వారికి కొంచెం కూడా బాధ ఉండేది కాదు. ఏవండి, మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళి తిందాం. అరే ప్రభా, నువ్వేం మాట్లాడుతున్నాం? బయటికి వెళ్ళి తింటే మనకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అదేంటండి, మనం ఎప్పుడైనా బయట తిని వారికి డబ్బు ఇచ్చామా చెప్పు, వెళ్దాం పదా. అలా ఇద్దరూ ఒక దాబా దగ్గరకు వస్తారు. ఏ బాబు, మీ దగ్గర ఏవి రుచిగా ఉంటాయో వాటిని తీసుకొనిరా. ఆ దాబా అతను మంచి రుచికరమైన భోజనాన్ని తీసుకొచ్చి వారికి వడ్డిస్తాడు. అలా ఇద్దరూ కడుపు నిండా తింటారు. ఇప్పుడు మనమేం చేయాలి? కొంచెం ఆగండి, ఇప్పుడే చెప్తాను అని ప్రభ దాబా అతన్ను పిలిచి, బాబు మేము ఇలాంటి నీటిని తాగము. మేము కేవలం మినరల్ వాటర్ మాత్రమే తాగుతాము. నువ్వెళ్ళి మా కోసం పక్క దుకాణానికి వెళ్ళి మినరల్ వాటర్ని తీసుకునిరా. దాంతో ఆ వ్యక్తి పక్క దుకాణానికి వెళ్తాడు. ఇంతలో ఇద్దరు దంపతులు దాబా నుండి మెల్లగా జారుకొని అక్కడి నుండి పారిపోతారు. ఈ విధంగా వారు పేదవారిని బాగా బాధ పెడుతూ ఉంటారు. ఒక చిన్న పాప సుమిత్ దగ్గరకు వస్తుంది. అయ్యగారు, దయచేసి ధర్మం చెయ్యండి. చాలా రోజులుగా పస్తులుంటున్నా. నువ్వు పస్తులుంటే నేనేం చెయ్యాలి? వెళ్ళి ఇక్కడి నుండి. ఆ పాప వారిని మళ్ళీ అడుగుతుంది. అయ్యా, దయచేసి ఏదైనా ఇప్పించండి అయ్యా. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఆగు, ఇప్పుడే చెప్తా నీ సంగతి అని సుమిత్ గట్టిగా ఆ పాపను కొడతాడు. పాపం ఆ పాప ఏడుస్తూ అక్క నుండి వెళ్ళిపోతుంది. దాంతో వారిద్దరూ నవ్వుతూ ఉంటారు. ఎక్కడి నుండి వస్తారో ఈ బిచ్చగాళ్ళంతా. సర్లే పద ప్రభా, కడుపు నిండా తిన్నాం. తొందరగా ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోవాలి. తర్వాత రోజు ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తారు. ఈరోజు ఏం చేద్దాం? అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. చూద్దాం, ఎవరో ఒక బకరాగాడు మనకి దొరుకుతాడులే. వారిద్దరూ మనుషుల్ని లెక్క చేయకపోవడమే కాదు, అమాయకమైన మూగజీవాలను కూడా విడిచిపెట్టేవారు కాదు. ఒక కుక్క దారికి అడ్డంగా కూర్చొని ఉంటుంది. సుమిత్ వాళ్ళు అటువైపుగానే వస్తూ ఉంటారు. ఆ కుక్క సుమిత్ దారికి అడ్డంగా ఉంటుంది. అందుకని సుమిత్ గట్టిగా ఆ కుక్కను ఒక తన్ను దంతాడు. నా దారికి అడ్డంగా ఉంటావా, పో ఇక్కడి నుండి. కుక్క భయపడి అక్కడి నుండి పారిపోతుంది. తొందరలో శివరాత్రి రాబోతుంది. దాంతో శివుని గుడికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. వచ్చే భక్తులు దేవుడికి డబ్బును కానుకగా ఇస్తూ ఉంటారు. ఈ విషయం సుమిత్ ఇంకా ప్రభకు తెలుసు. ప్రభా, ఇవాళ మనం చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలండి? అరే ప్రభా, నువ్వు మర్చిపోయావా? శివరాత్రి వస్తుంది కదా, ఆ శివుని గుడికి భక్తులంతా వచ్చి కానుకలు వేస్తూ ఉంటారు. వాటిని మనం దొంగిలించడానికి వెళ్ళాలి. హా, మీరు చెప్పింది నిజమే. మనం ఇప్పుడే బయలుదేరదాం. భక్తులు అక్కడికి రాకముందే మనం అక్కడికి వెళ్దాం. అలా ఇద్దరూ శివుని దగ్గరికి వస్తారు. అక్కడ భక్తుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా కొంతమంది భక్తులు శివుడి మీద డబ్బుని వేస్తారు. భక్తులంతా అక్కడి నుండి వెళ్ళిపోగానే పూజారి రాకముందే వారు డబ్బును దొంగిలించి పారిపోతారు. అప్పుడు ఒక పాము వారి ముందుకి వస్తుంది. ఇద్దరూ పారిపోతూ ఉండగా వారిని ఆపుతుంది. అరే, ఈ పాము ఎక్కడి నుండి వచ్చింది? సుమిత్ దగ్గర్లో ఉన్న ఒక ఇటుకను తీసుకొని ఆ పామును గట్టిగట్టిగా కొట్టి చంపేస్తాడు. ఆ తర్వాత డబ్బును అంతా తీసుకొని వెళ్ళిపోతారు. ఆ ఇద్దరూ ఇంటికి వస్తారు. వారు దొంగిలించిన డబ్బును చూసుకొని సంతోషపడతారు. వారు గుడి నుండి డబ్బును దొంగిలించి తీసుకెళ్తూ ఉండగా ఒక వ్యక్తి వారిని చూస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ వ్యక్తి పోలీసులతో వారి ఇంటికి వస్తాడు. పోలీసు వారి దగ్గర ఉన్న డబ్బునంతా తీసుకొని వారిని జైల్లో వేస్తాడు. కొన్ని నెలల తర్వాత ఆ ఇద్దరు శిక్ష పూర్తి చేసుకొని జైలు నుండి తిరిగి వచ్చి చూసేసరికి వారి ఇంటిని ఎవరో కబ్జా చేసి ఉంటారు.
ఇప్పటి వరకు వారు ఎవరెవరిని అయితే మోసం చేసి డబ్బు దొంగిలించారో వారంతా వచ్చి వారి ఇంటిని కబ్జా చేసి దాన్ని ఒక వ్యక్తికి అమ్మేసి డబ్బును పంచుకుంటారు. అయ్యో భగవంతుడా, మా విషయంలో ఎందుకని ఇలా జరుగుతుంది? రోజు రోజుకి సుమిత్ దంపతులకు అంతా చెడు జరగడం మొదలవుతుంది. వారి దగ్గర ఏ డబ్బు మిగలదు. వారి పరిస్థితి చాలా దయనీయంగా అవుతుంది. ప్రభా, మనకెందుకని ఇలా జరుగుతుంది? ఆ ఇద్దరు వారు చేసిన తప్పులకు చాలా ప్రత్యాతాప పడతారు. పదండి, మనం బాలాబాబా దగ్గరికి వెళ్దాం. అతనెవరు? బాలాబాబా గొప్ప జ్ఞాని, అందరికీ పరిష్కార మార్గాల్ని చెప్తూ ఉంటాడు. ఆ ఇద్దరు బాబా దగ్గరకు వస్తారు. ప్రభా జరిగిన విషయం అంతా బాబాకు చెప్తుంది. చెప్పండి, ఏంటి మీ సమస్య? ఒక్క క్షణం ఆగండి, మీరేం తప్పు చేశారో నేనే తెలుసుకుంటాను. అలా బాబా తన దివ్య దృష్టితో చూసి, మీరు ఏదైనా పాముని చంపేశారా? హా అవును బాబా, శివుడి గుడి దగ్గర ఒక పామును చంపాము. ఆ పాము మామూలు పాము కాదు, అది శివుని రక్షకుడు. మీరు ఇప్పటిదాకా ఎంతో మందికి చెడు చేశారు, అంతేకాక ఇప్పుడు శివుడి రక్షకుణ్ణి కూడా చంపారు. అందుకనే ఆ మహాదేవుడు మీకు ఈ శిక్షను విధించాడు. ఇది విని ఇద్దరు చాలా దుఃఖిస్తారు. మీరు అన్నింటికన్నా ముందు ఆ శివుణ్ణి క్షమాపణలు అడగండి. ఆయన్ని సంతోషపరచడానికి ప్రతిరోజు ఆయనకి పాలాభిషేకం చెయ్యాలి. ఒకవేళ మహాదేవుడు కరుణిస్తే మీకు ఒక ఆడబిడ్డ జన్మిస్తుంది. ఆ తర్వాత ఆమె మహాదేవుడికి రక్షకురాలుగా అవుతుంది. ఎలా అయితే మీరు మీ చేతులతో ఆ పామును చంపారో, అదే చేత్తో మీరు మీకు పుట్టబోయే బిడ్డను పాలించాల్సి ఉంటుంది. అప్పుడే మీ జీవితం అంతా సాఫీగా ఉంటుంది. దాంతో ఇద్దరు బాబా చెప్పిన దానికి ఒప్పుకుంటారు. అలా ప్రతిరోజు ఆ మహాదేవుడికి పాలాభిషేకాన్ని చేయడానికి వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలియాలంటే ఈ కథ రెండో భాగం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అది శివపురం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలోని అడవిలో నాగిని దంపతులుంటారు. నాగిని పేరు శివాని, ఇంకా ఆమె భర్త పేరు జై. వీరిద్దరికి ఒక కూతురు పుడుతుంది. ఆమె పేరు విమల. విమల ఇంకా చిన్నగానే ఉంటుంది. శివాని ఇంకా జై వాళ్ళ కూతురిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఆమెని వారు ఒంటరిగా వదిలేవారే కాదు. కానీ ఒకరోజు జై శివానితో మాట్లాడుతూ, శివాని, నేను మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్లాల్సి వచ్చిన పని పడింది. నువ్వు బాధపడకు, నేను తొందరగా తిరిగి వస్తాను. అయ్యో అవునా, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఇక్కడ నది ప్రవాహం దాటి వేరే ఒడ్డుకు వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ నాగమణి దాచపడి ఉంది. అక్కడికి వెళ్ళి మణి సురక్షితంగా ఉందో లేదో చూసి వస్తాను. అలా జై ఒక పడవలో కూర్చుని నదీ ప్రవాహం వైపుకి బయలుదేరుతాడు. జై నాగమణి సురక్షితంగా ఉందని చూశాక ఇక జై తిరిగి అడవికి ప్రయాణమవుతాడు. కానీ ఈసారి నదీ ప్రవాహం చాలా ఎక్కువగా ఉండడం వల్ల పడవ మొత్తం బోల్తా పడిపోతుంది. అలా అందులో ఉన్న జై పడవతో పాటే నీటిలో మునిగి చనిపోతాడు. ఇక్కడేమో శివాని ప్రతిరోజు జై ఎప్పుడు వస్తాడా అని అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ చాలా రోజులు గడిచాక కూడా జై తిరిగి రాలేదని, శివాని తన శక్తులతో అసలు జై ఎందుకని ఇంకా రాలేదని తెలుసుకోవాలనుకుంటుంది. అలా శివాని తన కళ్ళను మూసుకొని ధ్యానంలోకి వెళ్తుంది. అప్పుడు ఆమెకు జై పడవలో మునిగిపోయాడని తెలియగానే ఆమె కళ్ళు వెంటనే తెరుచుకుంటాయి. దాంతో శివాని బాగా ఏడుస్తుంది. అయ్యో ఎంత పని జరిగింది భగవంతుడా, ఎంత పని చేశావు నువ్వు అంటూ ఏడుస్తూ ఉంటుంది. తల్లి ఏడవడం చూసిన విమల ఆమె దగ్గరికి వచ్చి, ఏం జరిగిందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అందుకు శివాని తన కూతురు వైపు చూసి, ఏం లేదమ్మా, ఏం జరగలేదు, నీ వయసుకి ఇప్పుడు నేను ఏం చెప్పినా అర్థం కాదు. దాంతో విమల తన తల్లినే చూస్తూ ఊరుకుంటుంది. శివాని తన కూతురి పరిస్థితిని చూసి ధైర్యం తీసుకుని ఇక నుండి విమలని నేనే చూసుకోవాలి అని అనుకుంటుంది. తానే తన కూతురికి కావలసినన్నింటినీ తెచ్చి
పెద్ద చేయాలని నిర్ణయించుకుంటుంది. శివాని ప్రతిరోజు జైని తలుచుకుని బాధపడేది, కానీ తన కూతురుని చూసి ఆ బాధను మర్చిపోయేది. శివాని తన కూతురుని కంటికి రెప్పలా ఎల్లవేళలా ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. తన కూతురు ఎప్పుడైనా తన తండ్రి గురించి అడిగితే ఆమె వెంటనే ఆ మాటలను దాటవేసేది. అలా కొద్ది రోజుల్లోనే విమల పెద్దదవుతుంది. విమల తన తల్లి చెప్పిన మాటలను వినేది, ఆమె ఏమి చెప్తే అదే చేస్తుండేది. శివాని తన కూతురికి మంచి విద్యను కూడా నేర్పుతుంది. ఆమె ప్రతిరోజు తన కూతురికి నాగిని శక్తులను ఎలా వాడుకోవాలో అని చెప్తూ ఉండేది. విమల ఇంకా అన్ని శక్తులని పొందేంత పెద్దది కాదు, ఇంకా వాటిని పొందడానికి ఆమె తపస్సు చేయాల్సి ఉంటుంది. అలా ఆమె ప్రతిరోజు తన తల్లి చెప్పిన విధంగానే ఎలా తపస్సు చేయాలో నేర్చుకొని మొత్తం శక్తులను పొందుతుంది. ఇదంతా జరుగుతూ ఉండగా చాలా రోజుల తర్వాత ఆ అడవిలోకి ఒక దుష్ట నాగరాజు వస్తాడు. అతను మొత్తం నాగలోకానికి రాజు అవ్వాలనుకుంటాడు. అందుకని అతను మొత్తం నాగవంశస్థులందరి దగ్గర శక్తులను పొంది తానొక్కడే మహాశక్తిశాలిగా అవ్వాలనుకుంటాడు. అతనికి తెలుసు ఈ అడవిలో చాలామంది నాగిని వంశస్థులుంటారని. వారి వల్ల తాను రాజును కావచ్చు అనుకుంటాడు. విమల అడవిలో తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో శివాని ఆమెతో పాటు ఉండదు, ఆమె ఒంటరిగానే వెళ్తూ ఉంటుంది. అప్పుడు నాగరాజు విమల దగ్గరికి వస్తాడు. వెంటనే అతను విమలను తన వెంట తీసుకుని ఒక గుహలోకి తీసుకొచ్చి అక్కడ తాడుతో కట్టేస్తాడు. విమలకి ఇదంతా ఏమీ అర్థం కాదు, అసలు తానెక్కడ ఉందో కూడా ఏమీ తెలియదు. అప్పుడు విమల, ఎవరు నువ్వు? ఎందుకు నన్నిక్కడ బంధించావు? అందుకు నాగరాజు, నువ్వేమి బాధపడకు, నీకు తోడుగా ఇంకా చాలామంది నాగవంశస్థులని ఇక్కడికి తీసుకురాబోతున్నాను. మీ అందరి దగ్గర మీ శక్తులని తీసుకుంటాను. ఆ తర్వాత నేనొక్కడినే మహాశక్తిశాలి అయ్యి నాగలోకానికి రాజునవుతాను. అందుకు విమల, నువ్వేం మాట్లాడుతున్నావు? అందరూ నీకేం అన్యాయం చేశారు? అందుకు నాగరాజు, నేనేం వినదలుచుకోలేదు, నోరు మూసుకొని పడుండు, నేను వెళ్ళి మిగతా వాళ్ళందరినీ తీసుకొస్తాను. నాగరాజు మిగతా నాగినీలను వెతకడానికి వెళ్తాడు. ఇక్కడేమో విమల తన తల్లిని పిలుస్తూ ఉంటుంది. నాగరాజు మళ్లీ అడవిలోకి వస్తాడు. శివాని కూడా తన కూతుర్ని వెతుకుతూ ఉంటుంది. అప్పుడు శివాని, విమల నువ్వు ఎక్కడున్నావమ్మా? ఎక్కడున్నావు? మాట్లాడు, మాట్లాడు విమల. శివాని బాగా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఎక్కడున్నావు విమల? ఇంత దట్టమైన అడవిలో నేను నిన్ను ఎక్కడని వెతకాలి? ఇలా కొంత సమయం ఇలాగే గడుస్తుంది. ఇక శివాని అడవంతా తిరుగుతూ తన కూతురు కోసం వెతుకుతూ ఉంటుంది. నాగరాజు కూడా అదే మార్గంలో తిరుగుతూ ఉంటాడు. అప్పుడతను శివానిని చూసి ఈమె కూడా నాగిని అయి ఉంటుంది అనుకుంటాడు. దాంతో అతను శివానిని కూడా పట్టుకుని తన వెంట గుహలోకి తీసుకొస్తాడు. అక్కడ ముందు నుండే విమల కట్టేసి బంధించబడి ఉంటుంది. అప్పుడు శివాని, ఏయ్, ఎవరు నువ్వు? ఎవరు నన్నిక్కడికి తీసుకొచ్చింది? చెప్పండి. అందుకు నాగరాజు శివానిని తన వెంట తీసుకొచ్చేటప్పుడు ఆమె కళ్లకు గంతలు కట్టి తీసుకొస్తాడు. గుహలోకి తీసుకొచ్చిన తర్వాత అతను కళ్ళగంతలు తీసేస్తాడు. అప్పుడు శివాని తన ఎదురుగా తన కూతుర్ని చూసి సంతోషపడుతుంది. అప్పుడు శివాని, విమల నువ్విక్కడున్నావా? నీకోసం నేను వెతకని చోటంటూ లేదు. అందుకు విమల, అమ్మా, నన్ను దుష్టుడు అడవి నుండి తీసుకొచ్చాడు. ఇతను మన శక్తులను తీసుకోవాలనుకుంటున్నాడు, అందుకే ఇతను మనిద్దరినీ ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏయ్, ఇక ఆపండి, ఇప్పటికే చాలా మాట్లాడారు, నోరు మూసుకోండి. ఇంత తొందరగా నేను మిమ్మల్ని విడిచిపెట్టను. ఇంకా వేరే నాగిన్లను తీసుకురావాలి. వారందరినీ పట్టుకున్నాక, అందరి శక్తులని తీసుకున్నాక విడిచిపెడతాను. నాగరాజు శివానిని కూడా విమలలాగానే తోడుతో బంధిస్తాడు. అప్పుడు శివాని, దయచేసి మీరు నా కూతుర్ని విడిచిపెట్టు. నన్ను ఏమన్నా చేసుకో, తనని మాత్రం విడిచిపెట్టు. నా శక్తులన్నీ తీసుకో. లేదు, అలా ఎన్నటికీ జరగదు. నాకు అందరి నాగినిలా శక్తులు కావాలి. అందుకే నువ్వు ఉండాలి, నీతో పాటు నీ కూతురు కూడా. మీరు శాంతంగా ఇక్కడే ఉండండి, నేను కొద్దిసేపట్లో మళ్ళీ వస్తాను.
నాగరాజు గుహ నుండి బయటికి వస్తాడు. అప్పుడు విమల, అమ్మా, ఇతను నిన్ను ఎలా పట్టుకున్నాడు? నువ్వు చాలా జాగ్రత్తగానే ఉంటావు కదా. అందుకు శివాని, అరే, అతను నన్ను పట్టుకున్నాడని అనుకుంటున్నావా? లేదు, వాడు కూడా నన్ను పట్టుకున్నాడని అనుకుంటున్నాడు. కాని నేనే వాడికి కావాలని పట్టుపడ్డాను. అందుకు విమల, ఏంటి, నిజమా? కాని నువ్వెందుకని అలా చేశావమ్మా? అందుకు శివాని, నీ దగ్గరికి వచ్చి నీకు తోడుగా ఉండటానికే. నేను నీకోసం ప్రతి చోట వెతికాను, కాని నువ్వెక్కడా కనిపించలేదు. అందుకని నేను నాకున్న శక్తులను ఉపయోగించాను. అప్పుడు తెలిసింది నువ్వెక్కడున్నావో అని. అన్ని విషయాలు నాకప్పుడే తెలిసాయి. నాకు ముందే తెలుసు ఈ నాగరాజు మళ్లీ వేరే నాగినిలను వెతకడానికి వెళ్తాడని, అడవిలోకి వస్తాడని. అప్పుడు నేను అతనికి పట్టుపడాలని ఆలోచించాను. అప్పుడైతేనే నేను నీ వరకు రాగలను అని అనుకున్నాను. అందుకు విమల, అవునా, కానీ అమ్మా, ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఇద్దరం ప్రమాదంలో పడిపోయాం కదా. వాడు మనిద్దరి శక్తులను తీసుకుంటాడు కదా. అందుకు శివాని, అదేం లేదు విమల, నేను దాని గురించి కూడా ఆలోచించాను. అన్నీ తెలుసుకునే ఉపాయం ఆలోచించి ఇక్కడికి వచ్చాను. అలా నాగరాజు మళ్లీ గుహలోకి వచ్చాక శివాని అతనితో మాట్లాడుతూ, నువ్వు మా నుండి శక్తులను తీసుకోవాలనుకుంటే అది కేవలం ఈరోజు మాత్రమే తీసుకోగలవు, ఎందుకంటే రేపటి నుండి మా శక్తులు తగ్గిపోతాయి. మళ్లీ అవి చాలా ఏళ్ల తర్వాత మాత్రమే తిరిగి వస్తాయి. ఏంటి అలా ఎందుకని? అందుకు శివాని, అది మాకు తెలుసు, ఇలా మాకు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇది నువ్వు నమ్మకపోతే నమ్మకు. అలాగా, సరే అయితే నేను మీ ఇద్దరి శక్తులను నేను ఈరోజే తీసుకుంటాను. అలా నాగరాజు అన్నింటినీ సిద్ధం చేసిన తర్వాత వారిద్దరికీ కట్టిన తాళ్లను విప్పేశాడు. తాళ్లను విప్పగానే శివాని తన కళ్ళను మూసుకొని తన శక్తులతో ఒక సీసాను రప్పిస్తుంది. దాన్ని నాగరాజు ముందుకు పంపిస్తుంది. అప్పుడు శివాని, ఇక నువ్వు ఈ సీసాలో బందీవి అయ్యి అందులోనే ఉండిపోతావు. సీసా నాగరాజుని తనలోకి లాగేసుకుంటుంది. క్షణాల్లో అతను సీసాలోకి బందీ అయిపోతాడు. శివాని వెంటనే సీసాకి బిరడాన్ని బిగిస్తుంది. అప్పుడు నాగరాజు, ఏం చేశారు నన్ను? మీరు నన్నేం చేశారు? విడిచిపెట్టండి, నన్నిందులో నుండి విడిచిపెట్టండి. అందుకు శివాని, ఇదే నీకు సరైన చోటు, ఇక నువ్వు ఇందులోనే ఉండిపో. అందుకు విమల, అమ్మా, ఇతన్ని ఇలా ఎలా ఉంచగలం? అందుకు శివాని, లేదు లేదు, చూడు వీడిని ఏం చేస్తాను. శివాని ఆ సీసాను అక్కడి నుండి మాయం చేస్తుంది. అతన్ని ఎన్నటికీ తిరిగి రాని లోకానికి పంపిస్తుంది. ఇక శివాని ఇంకా తన కూతురు ఇద్దరూ ఎంతో ఆనందంగా అడవికి వస్తారు. అప్పుడు విమల తన తల్లితో మాట్లాడుతూ, అమ్మా, మన సాంప్రదాయం ప్రకారం మనం నాగమణిని రక్షించాలి. నేను ఆ నాగమణి నదీ ప్రవాహానికి వేరే ఒడ్డున ఉందని చదివాను. మరి నేనొకసారి మణిని చూసిరానా? లేదు లేదు విమల, నువ్వసలు వెళ్ళకూడదు. నేనెప్పటికీ అక్కడికి వెళ్ళనివ్వను. ఆ నది మీ తండ్రి ప్రాణాలను తీసింది. ఇప్పుడు నిన్ను కూడా పోగొట్టుకోలేను. ఏంటమ్మా, ఇప్పుడు నువ్వేం మాట్లాడావు? అరే, అదేం లేదు, వదిలే ఆ విషయాల గురించి. లేదమ్మా, ఈరోజు నువ్వు నాకన్ని విషయాలు చెప్పాల్సిందే. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వు నాకేం విషయాలు చెప్పలేదు. దాంతో శివాని తన కూతురికి తన తండ్రి ఎలా చనిపోయాడు అన్ని విషయాలు చెప్తుంది. అమ్మా, ఇందుకోసం మన సాంప్రదాయాన్ని మార్చుకోలేం కదా. ఒకవేళ నన్ను ఒంటరిగా పంపడం ఇష్టం లేకపోతే ఇద్దరం కలిసే వెళ్దాము. దాంతో శివానికి కూడా విమల మాటలు సరైందే అనిపిస్తుంది. అలా చాలా ఏళ్ల తర్వాత శివాని అక్కడికి వెళ్లడానికి సిద్ధపడుతుంది. ఇక అప్పటి నుండి ఇద్దరూ ఆ నాగమణి దగ్గరికి వెళ్లి చూసి వస్తూ ఉంటారు.